ప్రతి మనిషికి సుఖం కావాలి కానీ ఆ సుఖం ఎక్కడ ఉందో ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా గమనించావా ఏ సుఖం కోసమైతే నీవు వెతుకుతున్నావో ఆ సుఖం బయట లేదు నీ హృదయంలోనే ఉంది దేహంలో సుఖం లేదు మనస్సులో సుఖం లేదు విషయాలలో సుఖం లేదు ఆత్మలోనే సుఖం ఉంది ఆత్మలో సుఖం లేకపోతే నిద్రలో కూడా సుఖం ఉండదు మానవుడు సుఖం కోసమే నిద్రను కోరుకుంటున్నాడు నిద్రలో దేహస్పృహ లోకస్పృహ లేకపోయినా సుఖంగానే ఉంటుంది సుఖము ఆనందము ఆహ్లాదము పర్యాయ పదాలు మానవుని స్వరూపమే సుఖము అందువలన మానవుడు తనంటేనే తాను ఎక్కువ ఇష్టపడతాడు అహంకారం కాటేస్తున్నంత కాలం మానవునికి తన స్వరూప సుఖము అందదు మోహములో పడిన వాడికి మోక్షము శాంతి కాంతి అందవు మోహం అంతమైన వెంటనే సుఖం వ్యక్తమవుతుంది మానవుడు భోగాన్ని కోరుకుంటాడు ఎందుచేతనంటే భోగానుభవంలో సుఖము ఉందని భ్రమించుచున్నాడు కాబట్టి కానీ భోగం గర్భంలో దుఃఖం ఉందని భోగం గర్భంలో నరకం ఉందని భోగమే అనేక జన్మలకు కారణమవుతుందని తెలుసుకోలేకపోతున్నాడు ధనము సైన్సు టెక్నాలజీ దేహమునకు భోగమును మనస్సునకు కొంత ఓదార్పును కలిగించినా మానవుని దుఃఖము లేని స్థితికి తీసుకుని వెళ్ళలేవు బహిర్ముఖమయ్యే మనస్సు భోగమును కోరుకుంటుంది అంతర్ముఖమైన మనస్సు ఆత్మసుఖమును రుచి చూస్తుంది తాను ఎవ్వడో తనకు తెలియని మానవుడు సుఖి కాలేడు తనను తాను తెలుసుకున్నటకు దేహమునకు ఆరోగ్యము మనస్సునకు శాంతి అవసరము శాంత చిత్తము లేనివాడికి సుఖము ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మబుద్ధి కలవాడు మోక్షసుఖమును అనుభవిస్తాడు దేహబుద్ధి కలవాడు దుఃఖమును అనుభవిస్తాడు దేహబుద్ధి దుఃఖమునకు కారణం దేహబుద్ధి పోనంత వరకు దుఃఖము వెంటాడుతూనే ఉంటుంది దారిద్ర్యము కంటే దుఃఖమే మానవ మానసమునకు ఎక్కువ పీడిస్తుంది నీకు దుఃఖము వస్తున్నదంటే కారణం ఏదో ఉండాలి కారణం లేకపోతే దుఃఖము రాదు కారణం తెలిస్తేనే కానీ దుఃఖం పోదు నీవు పూర్వజన్మలో ప్రోగు చేసుకున్న దుష్ట సంస్కారాలే నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి మనిషిని తన నీడ ఎలా వెంటాడుతుందో దుష్ప్రవర్తన కలవాని దుఃఖం అలానే వెంటాడుతూ ఉంటుంది దుష్ప్రవర్తన మూఢత్వమును అజ్ఞానమును పెంచుతుంది అజ్ఞానమును తొలగించుకునే వరకు ఏ దేహము ధరించినా ఏ లోకములో ఉన్నా దుఃఖము వెంటాడి ముంచుతూనే ఉంటుంది మంచి స్నేహములు చేయుట వలన మంచి మాటలు వినుట వలన మంచి పనులు చేయుట వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం దుష్ప్రవర్తనను నిర్మూలిస్తుంది రాగము భయము కోపము ద్వేషము వలన దుఃఖం కలుగుతుంది దుఃఖ కారణములైన ఇవన్నీ త్యజిస్తేనే కానీ ఆత్మసుఖము తెలియదు దేహ ప్రారబ్ధమును బట్టి నీకు కష్టములు రావచ్చును కష్టములను చూచి నీవు భయపడవద్దు పారిపోవద్దు ఓర్పుగా ఆ కష్టములు భరిస్తే కొత్త వాసనలు పుట్టవు దేహప్రబ్ధముతో మనస్సును మేళవించకుండా ఉంటే ఉన్న వాసనలు నశిస్తాయి కష్టములను ప్రసాదంగా స్వీకరించాలి శివుడు విషమును మృంగి ఎంత ప్రశాంతంగా ఉన్నాడో యేసు శిలువను మోస్తూ ఎలా అణిగి ఉన్నాడో అదేవిధంగా సాధకుడు కష్టములను సంతోషంగా అనుభవించాలి సుఖదుఖాలు అహంకారమునకే కానీ ఆత్మకు కొంచెం కూడా సంబంధం లేదు నీవు అనుభవించే సుఖదుఖాలు పాలమీద నురుగులాంటివి నీకు దుఃఖం వచ్చినప్పుడు ఇది శాశ్వతం కాదు అనుకుంటే నీ మనస్సు కృంగిపోదు అలాగే సుఖం వచ్చినప్పుడు ఇది కూడా శాశ్వతం కాదు అనుకుంటే నీ మనస్సు పొంగిపోదు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలి ఎవరైనా నీ అదృష్టాన్ని కొనియాడినప్పుడు మనస్సులో పొంగు రాకుండా నిర్వికారంగా ఉంటే కొత్త వాసన పుట్టదు కోరిక లేనివాడికి కోపం రాదు కోపము లేనివాడికి శోకం రాదు శోకం లేనివాడే నిజమైన సుఖి జరిగేదంతా ఈశ్వర సంకల్పం అనుకునేదంతా మనం సంకల్పం ఈశ్వరుని సంకల్పంతో మన సంకల్పం కలిస్తే పని నెరవేరుతుంది కలవకపోతే ఆ పని నెరవేరదు ఈశ్వర సంకల్పం బలీయమైనది ఇది అర్థమైతే మానవుడు ఈశ్వరుని మీద భారం వేయగలడు ఆయన ఎంత భారమునైనా మోయగలడు ఈశ్వరుని మీద భారం వేసి తన పనిని తాను చేసుకునేవాడికి కర్తృత్వం విడిచిపెడుతుంది ద్వైత భావన విడిచిపెడుతుంది దుఃఖము ముట్టుకోదు శాంతిలో స్థిరపడతాడు